ఆంధ్రప్రదేశ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెర మీదకు తీసుకొచ్చింది నగదు బదిలీ పథకం రైతులకు పూర్తిగా మేలు చేకూరుతుంది ఈ పథకం ద్వారా అనేది అలాగే విద్యుత్ కంపెనీలకు కూడా జవాబుదారీతనం ఉంటుంది అనేది ప్రధానంగా మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతున్న పరిస్థితి అయితే దీని మీద ప్రతిపక్షాలు చాలా విమర్శలు చేస్తున్నాయి రైతుకు అన్యాయం జరుగుతుంది దీని ద్వారా అనేది ఇప్పటివరకు ఉచిత విద్యుత్ తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు రైతులకు అది అలా సాఫీగా జరిగిపోతుంటే ఎందుకు మళ్ళీ ఈ కొత్త పథకం ఈ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు ఇవన్నీ కూడా రైతులను ఇబ్బంది కలిగించేలా ఉంది అనే దీనికి సంబంధించి అజయ్ కల్లం గారు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు దీనికి సంబంధించి తాజాగా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పథకం నగదు బదిలీ పథకం ఏదైతే ఉందో రైతులకు కలిగిన అపోహలు దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లం గారు కొన్ని క్లారిటీ ఇచ్చారు వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ పథకం ద్వారా ఇప్పటికే తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ అయితే అందుతుంది అయితే దీని ద్వారా ఇప్పుడు ఈ నగదు పదులికి పద పథకం ద్వారా ప్రత్యేకంగా ప్రతి రైతుకి కూడా ఒక అకౌంట్ ఓపెన్ చేస్తారు అకౌంట్లోనే ఆ డబ్బులను జమ చేస్తారు కేంద్ర ప్రభుత్వ సంస్కరణలో భాగంగా ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ను కూడా శ్రీకాకుళం జిల్లాలో ఆల్రెడీ చేపడుతున్నారు అంటే మీటర్లు కనుక ఏర్పాటు చేస్తే లోడు ఎంత పడుతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనమాట ఎందుకంటే విద్యుత్ వినియోగానికి తగ్గట్లుగా అప్పుడు ఆ మౌలిక సదుపాయాలు సంవృద్ధి అనేది చేసుకోవడానికి వీలుంటుంది ఏం చేయాలి ఏంటి అభివృద్ధి చేసుకోవడానికి వీలుంటుంది అలాగే ఈ తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ అందించడంలో ఇప్పటివరకు యాభై శాతం ఫీడర్లు అందుబాటులో ఉన్నాయి వాటిని పెంచబోతున్నారు దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు దానికోసం ప్రభుత్వం ప్రతి రైతు మీద ఎంత ఖర్చు చేస్తుంది అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ మీటర్ల ద్వారా అలాగే ఈ రైతుల ఖాతాల వేసే డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి విద్యుత్ కంపెనీలలో నేరుగా రైతు ద్వారా వెళ్ళడం వల్ల విద్యుత్ కంపెనీల్లో జవాబుదారం పెరుగుతోంది అనేది ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి విద్యుత్ సంస్థలకు సబ్సిడీల కింద పదహారు వేల కోట్ల బకాయిలు ఉన్నాయంట ఇప్పటి వరకు ఎంత విద్యుత్ వాడినా సరే రైతులపై ఇప్పుడైతే ఇక మీదట ఎలాంటి ఆర్థిక భారం పడదు అనేది అయితే స్పష్టం చేస్తున్నారు భవిష్యత్తులో ఒకవేళ ఈ స్మార్ట్ మీటర్లో కాలిపోయినా ఏం జరిగినా సరే దొంగిలించి పడ్డా విద్యుత్ సంస్థలే కొత్త ఏర్పాట్లు చేస్తారు అనధికార కనెక్షన్లో రెగ్యులరైజ్ కూడా చేస్తారు రైతులకు ఎన్ని కనెక్షన్లు ఉన్నా సరే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇది చాలా క్లియర్గా చాలామంది ఇప్పుడు భయపడుతున్నది అదే రెండు మూడు కనెక్షన్లు ఉంటే పోతాయి కాకపోతే అక్రమ కనెక్షన్లు ఏర్పాటుకు మాత్రం ఇంకా ఉండదు అనమాట ఇప్పటివరకు ఒకవేళ ఏమన్నా ఉంటే వాటిని రెగ్యులర్ చే రెగ్యులరైజ్ చేసేస్తారు కాకపోతే ఇక్కడ నుంచి ఈ అక్రమ విద్యుత్ వాడకాన్ని నిరోధించడానికి కూడా ఉపయోగపడుతుంది అనేది అయితే ఈ రైతుల ఖాతాలో పడే ఈ బిల్లులు ఏవైతే ఉన్నాయో కొత్తగా అకౌంట్ ఓపెన్ చేస్తారు దాని మీద బ్యాంకులకి ఎటువంటి అధికారాలు ఉండవు అంటే పాత బాకీలు జమ చేసుకుందామన్నా లేదంటే అవి అవి వేరే రకంగా ఖర్చు చేసేసుకోమన్నా కుదరదు రైతులు కూడా వేరే అవసరాలకు ఉపయోగించుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు గత ప్రభుత్వం కన్నా మెరుగైన విద్యుత్ సరఫరా చేస్తున్నాము అని చెప్పే ప్రభుత్వం చెబుతోంది మొత్తం మీద దీనికి సంబంధించి చాలా గ్రామాల్లో ఏడు వేల ఐదు వందల మంది జూనియర్ లైన్మెన్ కూడా ఇప్పుడు నియమించబోతున్నారు గత ప్రభుత్వంలో విద్యుత్ సంస్థలకు మొత్తం పదహారు వేల కోట్ల రూపాయలు బకాయిలుంటే ఇప్పటికే దాంట్లో ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ చెల్లించేశారు అంటే విద్యుత్ క్రమబద్ధీకరణ అలాగే లోడ్ పెంచుకోవడానికి కూడా అదనంగా ఎలాంటి సొమ్ము అయితే తీసుకోరు రైతుల దగ్గర నుంచి వాళ్ళు క్రమబద్ధీకరించుకోవచ్చు అవసరమైతే లోడ్ పెంచుకోవచ్చు ఎన్ని కనెక్షన్లు అయినా సరే అనుమతిస్తారు కానీ అన్నీ కూడా రెగ్యులరైజ్ చేస్తారు అక్రమంగా కుదరదు సో దీనివల్ల రైతులకు మేలే తప్ప ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేది ప్రభుత్వం నుంచి వస్తున్న క్లారిటీ ఈ నగదు బదిలీ పథకానికి సంబంధించి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి